हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नेनु चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नेनु चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडं अनेदि जरुगुतुंदि। इप्पुडु मनं नवोदय 6th क्लास एंट्रेंस एग्जाम कु संबंधिंचि 2023 लो वच्चिनटुवंटि एग्जाम पेपर नि मनं चूस्तुन्नामंडि। मनं मुंदुगाने चेप्पुकुन्नां एग्जाम पेपर लो मेंटल एबिलिटी 50 मार्क्स अलगे मैथ्स 25 मार्क्स अलगे पैसेजेस 25 मार्क्स उंडडम जरुगुतुंदंट 100 मार्क्स की। इप्पुडु मेंटल एबिलिटी अनेदी मनं चूद्दाम। मेंटल एबिलिटी वच्चेसरिकी 10 सेक्शन्स उंटाई। ई 10 सेक्शन्स कु मनं चूसिनट्लयिते ओक्कोक्क सेक्शन कु वच्ची 4 क्वेश्चन्स उंटाई। 4 क्वेश्चन्स नुंचि 10 सेक्शन्स 10 4 जर 40 क्वेश्चन्स उंटाई। 40 क्वेश्चन्स कु वच्ची 50 मार्क्स। ఈ 50 మార్క్స్ ఎలా అంటే ఒక మార్కు పవర్ మార్క్ అంటే ఒక మార్కు పవర్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది। ఇప్పుడు సెక్షన్ 9 గనుక చూసినట్లయితే ఏమ చూడండి 33 నుండి 36 వరకు గల ప్రశ్నలలో ఎడమ వైపు ప్రశ్నార్థకమైన బొమ్మ ఉంటుంది। ఏ బి సి మరియు డి అనే నాలుగు సమాధాన చిత్రాలు కుడి వైపున ఉంటాయి। ప్రశ్న బొమ్మలో నుంచి కత్తిరించిన ముక్కల ఉండే బొమ్మను సమాధానంగా గుర్తించాలి। సమాధాన పత్రంలో సరియైన సమాధానానికి ఎదురుగా ఉన్న వృత్తాకారాన్ని నలుపు చేయండి। ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ పీస్ పీసుల కింద ఉంటాయి। ఆ పీసులు ఎక్కడైతే యాస్ టీజ్ గా అతుక్కొని ఉంటుందో ఆ డయాగ్రమ్ మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి। ఇక్కడ చూడండి దీని యాస్ టీజ్ దీని కలిపి దీని కలిపి దీని కలపాలి। అలాంటి డయాగ్రమ్ ఏముంది ఏ కాదు బి ఓకే అలా ఉంది చూద్దాం సి కాదు డి కాదు అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బి ఓకేనా। నెక్స్ట్ ఈ డయాగ్రమ్ చూసినట్లయితే ఇక్కడ ఒక పీసు ఇదొక పీసు ఇదొక పీసు ఇదొక పీసు ఇక్కడ నాలుగు పీసులు ఉన్నాయి। ఆ నాలుగు పీసులకి సరిపడా యాస్టిజ్ ఎక్కడ ఉందో చూద్దాం। ఫస్ట్ వన్ ఉందా లేదు సెకండ్ వన్ ఈ పీస్ ఇలా యాడ్ చేసాడు ఈ పీస్ ఇలా యాడ్ చేసాడు ఈ పీస్ ఇలా యాడ్ చేసాడు బి ఎలా ఉందో చూద్దాం డి ఇది ఎలా ఉంది కాదు సి కాదు డి కాదు అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బి। ఇప్పుడు ఈ పీసులు చూద్దాం ఇక్కడ రెండు పెద్దే ఉన్నాయి మైనది ఉంది ఏ అలా ఉందా లేదు బి ఈ రెండు అలానే ఉన్నాయి సెంటర్ ఉంది చూద్దాం సి అలా లేదు డి అలా లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బి ఓకేనా। అంటే మీరు బాగా గమనించండి ఇక్కడ ఈ షేప్ ఇక్కడ ఉంది ఇలా మరి ఈ షేప్ ఇక్కడ ఇలా ఉంది మరి ఈ షేప్ కింద ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి బి। నెక్స్ట్ ఈ ఎక్కడనే చూద్దాం ఇదంతా చూడండి నెక్స్ట్ ఏంటండి ఇది ఈ ఎక్కడనే చూడండి ఇలాగా ఇలాంటి షేప్ ఎక్కడ ఉందని చూసినట్లయితే దీంట్లో ఉంది ఈ షేప్ ఉందా అంటే ఇక్కడ ఉంది ఈ షేప్ ఉందా అంటే ఇక్కడ ఉంది ఈ షేప్ ఉందా అంటే ఇక్కడ ఉంది ఈ షేప్ కూడా ఇక్కడ ఉంది ఏ చూద్దాం। నెక్స్ట్ బి లో అలాంటిది ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ అన్ని స్క్వేర్స్ ఉన్నాయి బి కాదు సి ఇక్కడ కూడా షేమ్ అలా ఉంది కానీ ఇవి వేరేగా ఉన్నాయి కాదు డి ఇది కూడా ఈ పక్కన ఒకటి చిన్నది ఈ పక్కన ఒకటి పెద్ద కింద ఇచ్చినట్టు డి కదా కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఏ। మీరు ఫస్ట్ నే ఒక బొమ్మను చూసి డయాగ్రామ్ చూసి ఆన్సర్ అనేది పెట్టేయకండి అన్ని చూడాలి దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది మెన్షన్ చేయాలి ఓకేనా। ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి। మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి।